కాబట్టి రాజకీయాలలో నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు రావడం అభ్యంతరం నేరం చేయడం ద్వారా సంపాదించిన సొమ్ములు మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టడానికి అభ్యంతరం చంద్రశేఖర్ రావు లాంటి కరడు కట్టిన నేరస్తుడు రాజకీయ జూదగాడు జాతీయ రాజకీయాలలోకి రావడం అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యమే పెను ప్రమాదానికి లోను కాబోతుంది అందుకే అందర్ని అప్రమత్తం చేయాలన్న ఆలోచనతోనే 100 మంది దావూద్ ఇబ్రహీం ఈజ్ ఈక్వల్ టు ఒక చంద్రశేఖర్ రావు ఇక దీని వాటి మీరు అర్థం చేసుకోండి ఏం ప్రమాదం రాబోతుందో డెఫినెట్గా సిబిఐకి రాస్తా ఏ అయితే విచారణ సంస్థలు ఉన్నాయో విచారణ సంస్థలన్నిటికీ ముందు లేఖలు రాస్తాం వాళ్ళు ముందుకు రాకపోతే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనో తీసుకెళ్తాం 6 నెలలు మా ప్రభుత్వం వస్తుంది దీనికి సంబంధించిన వాళ్ళందరిని ఎవ్వరిని అందరినీ తీసి బొక్కలేపిస్తా హైదరాబాద్ ఈ రంగారెడ్డి మేచల్ సంగారెడ్డి 3 జిల్లా కలెక్టర్లు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జయేష్ రంజన్ టిఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి ఈ 4 ఆ 3 కలెక్టర్ 7 మంది మాత్రం ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది గతంలో ఏ విధంగా అయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఊచ లెక్క పెట్టినరో వీళ్ళు చేసిన భూ లావాదేవీలు కుంభకోణాలన్నిటిని కూడా 100కి 100% విచారణ చేసి ఇవాళ చంద్రశేఖర్ రావుకు ఈ 100,000 కోట్లు దోషపెట్టింది సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జయేష్ రంజన్ వెంకట నరసింహారెడ్డి రంగారెడ్డి కలెక్టర్ మేచల్ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ వీళ్ళందరినీ వరుసగా లెక్క పెట్టిస్తాం ఊచలు ఏం చేంజ్ చేయాలి అసలు ఆ జీవో మెన్షన్ చేసుకుంటూ జీవో ప్రకారము భూమి విలువ మీద 10% రెంట్ వసూలు చేయాలి సంవత్సరానికి భూమి విలువ ఆల్రెడీ కలెక్టర్ 505 కోట్లని నిర్ధారించిండు దాని ప్రకారం 10% అంటే 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి రెంట్ వసూలు చేయాలి 60 ఏళ్ళకు ఒకవేళ రెంట్కి ఇస్తే 3000 కోట్లు ఏం పెంచాల్సిన పని లేదు కళ్ళు మూసుకున్నా కూడా 3000 కోట్లు వస్తుంది ఆ నివేదిక ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు పెంచుకుంటూ పోతే 5346 కోట్లు అవుద్ది ఈ మొత్తం కలిపి 1,47,00,000 ఇచ్చేసిండే 5346 కోట్లు వసూలు చేయాల్సిన రెంటల్ వాల్యూను 1,47,00,000 60 ఏళ్ళకు రాసి ఇచ్చేసిండు అంటే ఇక దానికంటే ఉచితంగా ఇచ్చినా కూడా ఇక విషయం లేదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లీజ్కి ఇస్తే మళ్ళీ డ్రైనేజు రోడ్లు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈస్ భూమి ఇచ్చేస్తే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకోవడానికి వాడే వేసుకుంటాడు అవే ఒక 15-20 కోట్లు అవుతుంది అంటే ఇంతకంటే దోపిడీ డే లైట్ రాబరీ ఖచ్చితంగా ఇక ఇప్పుడు ఇంత పచ్చిగా ఉంది రెమెడీస్ వేర్ నుంచి మొదలు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ వరకు సిబిఐ కేసుల వరకు నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్థసారథి రెడ్డికి కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండంటే పెద్దల సభ అది పార్థసారథి రెడ్డి పెద్ద మనిషి పెద్దల సభకు పంపనీకే